हेलो व्यूअर्स वेलकम टू अवर चैनल उषास वर्ल्ड ऑफ नॉलेज नेनैते मी कोसम कोनी कोत्त विषयालु चेप्पडानिकी रेडीगा उन्नानु मीरु विनडानिकी सिद्धंगा उन्नारा सरे मरैते इंकेंदुकु आलस्यं त्वरगा वीडियोलोकी वेल्लिपोदां ఆస్ట్రోనాట్స్ స్పేస్లో పరిశోధనలు చేయడం కోసం భూమి నుంచి అక్కడికి వెళ్ళిన వ్యోమగాములు అంతరిక్షంలో అసలు ఎలా జీవిస్తారు అక్కడ వారు అసలు ఏం తింటారు వారి పనులు అక్కడ ఎలా చేసుకుంటారు వ్యోమగాములు స్పేస్లో చనిపోతే ఏమవుతుంది స్పేస్లో ఎక్కువ టైం గడిపితే ఎత్తు పెరుగుతారట ఇది నిజమేనా ఇలాంటి చాలా డౌట్స్ మనకు వచ్చే ఉంటాయి కదా మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ప్రస్తుతం లోకల్ టూరిజం నేషనల్ టూరిజం ఫారిన్ టూరిజంతో పాటు స్పేస్ టూరిజం కూడా ఒక కొత్త ట్రెండ్గా మొదలైంది అందుకు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ చేసిన స్పేస్ ట్రిప్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ప్రజెంట్ డేస్లో బిలియనీర్లు స్పేస్ టెక్నాలజీ తెలిసిన వారు మాత్రమే స్పేస్లోకి వెళ్ళగలుగుతున్నారు ఇక ఫ్యూచర్లో నార్మల్ పర్సన్స్ కూడా టికెట్స్ కొనుక్కుని స్పేస్ ట్రిప్కి వెళ్ళే రోజులు కూడా రావచ్చేమో అందుకే స్పేస్లో మన బాడీ ఎలా చేంజ్ అవుతుంది అనే విషయంపై కూడా రీసెర్చ్లు చేస్తున్నారు ఇక ఆస్ట్రోనాట్స్ అయితే స్పేస్కి వెళ్ళాక పరిశోధనలు చేయడం కోసం కొన్ని నెలల పాటు అక్కడే ఉండాల్సి ఉంటుంది మరి వీళ్ళు స్పేస్లో అంతకాలం పాటు ఎలా ఉండగలుగుతారో తెలుసా వ్యోమగాములు స్పేస్లోకి వెళ్లే ముందు ఫిజికల్లీ మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేలా చూస్తారు దీనికోసం వాళ్ళకి భూమి మీదనే చాలా నెలల పాటు ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్లే ప్రతి వ్యోమగామి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి వెళ్తారు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ మన భూమికి 400 కిలోమీటర్ల హైట్లో ఉండి స్పేస్లో ఉన్న ప్రతి శాటిలైట్ దాని అధీనంలో ఉండేలా చూసుకుంటూ ఉంటుంది ఈ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీని అమెరికాతో పాటు టోటల్ 16 కంట్రీస్ కలిపి $120 బిలియన్ ఖర్చు చేసి తయారు చేశాయట భూమి మీద ఉండే వాతావరణానికి స్పేస్లో ఉండే వాతావరణానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఆస్ట్రోనాట్ స్పేస్లోకి ఎంటర్ కాగానే కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఉండాల్సి ఉంటుంది దానివల్ల వారి బాడీలో కొన్ని చేంజెస్ కూడా వస్తుంటాయి స్పేస్లో మైక్రోగ్రావిటీ వల్ల వీరి బోన్స్ అండ్ మజిల్స్ కుచించుకుపోతాయి ఇది చాలా డేంజర్ దీని నుంచి తప్పించుకోవడానికి ఆస్ట్రోనాట్స్ రోజు ఎక్సర్సైజెస్ చేయాలి అందుకోసం నాసా 3 రకాల మెషిన్స్ ద్వారా వారి ఆస్ట్రోనాట్స్కి ఎక్సర్సైజెస్ చేయిస్తుంటుందట అంతరిక్షంలో వ్యోమగాములు ఎక్కువగా ఫ్లోట్ అవుతూనే ఉంటారు కాబట్టి ఈ ఎక్సర్సైజెస్ అన్నింటిలోకి ట్రెడ్మిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఆస్ట్రోనాట్స్కి చాలా ఉపయోగపడుతుందట మరి స్పేస్లో ఆస్ట్రోనాట్స్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వారి పనులు ఎలా చేసుకుంటారు అనే విషయానికి వస్తే వారు లేచాక బ్రష్ చేసుకోవడం కూడా ఒక టాస్క్లానే ఉంటుందని చెప్పుకోవచ్చు వారు టూత్పేస్ట్ బ్రష్కి పెట్టాక బ్రష్ నోట్లో పెట్టుకుని నోరు క్లోజ్ చేసి ఉంచుకుని బ్రష్ చేస్తుంటారట ఎందుకంటే స్పేస్లో గ్రావిటీ వల్ల నోటిలో ఉన్న పేస్ట్ కింద పడిపోయే ఛాన్స్ ఉంటుందట అందుకే నోరు క్లోజ్ చేసే బ్రష్ చేస్తుంటారట అంతేకాదు బ్రష్ చేసుకున్నాక ఆ పేస్ట్ని అలానే మింగేస్తుంటారట ఎందుకంటే అక్కడ స్పిట్ చేయడానికి వీలుండదు ఇక స్నానం విషయానికి వస్తే ఫస్ట్ షాంపూని బాడీ మీద ఉంచి ఒక క్లాత్ షవర్ బ్యాగ్ కింద నిలబడి ఆ తర్వాత వాటర్తో ఉన్న క్లాత్తో బాడీ అంతా రఫ్ చేసుకుంటారట ఎందుకంటే ఆ వాటర్ అటు ఇటు ఫ్లోట్ కాకుండా ఉండడం కోసం ఇలా చేస్తుంటారట మరి వాష్రూమ్ సంగతి ఏంటి అని ఆలోచిస్తున్నారా ఇంతకుముందు ఆస్ట్రోనాట్స్ యూరిన్ స్పేస్లోనే వదిలేసేవారట కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది అండ్ స్పేస్లో దేన్ని వేస్ట్ చేయకూడదు సో ఇప్పుడు యూరిన్ కోసం వారు వాక్యూమ్ పైప్స్ని యూజ్ చేస్తున్నారట వాళ్ళ యూరిన్ ఫిల్టర్ అయ్యి వాళ్ళ మెషిన్లోని డ్రింకింగ్ వాటర్ ట్యాంక్లోకి వెళ్ళిపోతుందట ఇక ఫుడ్ విషయానికి వస్తే వాళ్ళు అక్కడ కుక్ చేసుకుని తినడం పాసిబుల్ కాదు గతంలో ఫుడ్ విషయంలో ఆస్ట్రోనాట్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారట కేవలం స్మూత్గా ఉండేవి లేదా పిల్లలు తినగలిగే ఫుడ్ లాంటిది లేదా లిక్విడ్ రూపంలో ఉండే ఫుడ్ని ట్యూబ్ రూపంలో తీసుకెళ్లేవారట కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లేదు సో వారు స్పేస్లోకి వెళ్ళేటప్పుడు చాలా రోజులు నిల్వ ఉండేలా ప్రిపేర్ చేసిన ఫుడ్ని తీసుకుని అంతరిక్షంలోకి వెళ్తారు అండ్ ఇప్పుడు వ్యోమగాములు స్పేస్లో థర్మో స్టెబిలైజర్ లేదా హీట్ ప్రాసెస్డ్ ఫుడ్ని అండ్ తక్కువ తేమగా ఉన్న ఫుడ్ని తింటున్నారు ఈ ఫుడ్లో వాటర్ ఉండదు అంటే ఫ్రూట్స్ తినగలిగేటట్లు తినే ఫుడ్ని వీరి కోసం స్పెషల్గా ప్రిపేర్ చేస్తారు ఇంకో విషయం ఏంటంటే ఈ ఫుడ్ని ఓన్లీ జపాన్ రష్యా అమెరికాల్లో మాత్రమే ప్రిపేర్ చేస్తారట అండ్ నీటితో కలిపి తినే ఫుడ్ కూడా ఉంటుంది ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు స్పెషల్గా డబ్బాలో ప్యాక్ చేసి వాటర్ ఇంజెక్షన్స్ ఇస్తుంటారట అయితే మరో విషయం స్పేస్లోకి వెళ్ళాక భూమి నుంచి అక్కడి వారి కోసం ఏమైనా పంపాలనుకుంటే సాధ్యం కాదేమో అనుకుంటాం కదా కానీ అది సాధ్యమేనట వ్యోమగాముల రిలేటివ్స్ వారి కోసం ఫోటోస్ అని బుక్స్ అని స్వీట్స్ అని పంపుతుంటారట కార్గో ప్యాకేజెస్ ద్వారా ఇలాంటి వాటిని భూమి నుంచి స్పేస్లోకి పంపుతుంటారట అండ్ స్పేస్ సెంటర్లో వ్యోమగాముల కోసం 2 లైబ్రరీస్ కూడా ఉన్నాయట
వీరు మెషిన్ కంట్రోల్ సెంటర్ ద్వారా వారి ఫ్యామిలీ మెంబర్స్తోనూ ఫ్రెండ్స్తోని కూడా మాట్లాడుతుంటారు. అంతేకాదు వీరు ఈమెయిల్స్ మరియు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా కూడా కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారట. ఇక చివరిగా నిద్రపోవడం విషయానికి వస్తే స్పేస్లో వ్యోమగాములకి ఒక్కొక్కరికి ఒక్కో స్లీపింగ్ బ్యాగ్ ఉంటుందట. అందులోనే వాళ్ళు పడుకుంటుంటారు. వాళ్ళ పర్సనల్ థింగ్స్ లాంటివి కూడా దానిలోనే ఉంటాయి. అండ్ స్పేస్లో వారు నిద్రపోతున్నప్పుడు వారి బాడీ ఫ్లోట్ కాకుండా ఈ స్లీపింగ్ బ్యాగ్స్ యూజ్ అవుతాయి. ఇంకో విషయం ఏంటంటే ఆస్ట్రోనాట్స్కి స్పేస్లో అప్స్ అండ్ డౌన్స్ కానీ డైరెక్షన్స్ కానీ ఏవీ ఉండవు. కాబట్టి వారు ఏ సైడ్కి తిరిగి పడుకున్నా ఒకేలా ఉంటుంది, ఎలాంటి డిఫరెన్స్ కనిపించదు. మరో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, మనకు భూమి 24 గంటలు ఉంటాయి. ఈ 24 గంటల్లో మనం ఒక సూర్యోదయం ఒక సూర్యాస్తమయం చూస్తుంటాం. ఆస్ట్రోనాట్స్ కూడా మన టైంనే ఫాలో అవుతుంటారు. స్పేస్లోకి వెళ్ళే ఏ వ్యోమగామి అయినా ఒమేగా కంపెనీ స్మార్ట్ వాచ్ని పెట్టుకుని మాత్రమే వెళ్తారు. దీని ద్వారా వారు మన టైంనే ఫాలో అవుతుంటారు. కానీ వారు స్పేస్లో ఈ 24 గంటల్లోనే 16 సూర్యోదయంని చూస్తుంటారట. అంటే ప్రతి 90 ఒకసారి సన్ రైజ్ని వీరు చూస్తుంటారట. మనకి తెలుసు భూమి తర్వాత మానవులు ఎక్కువ టైం గడిపిన ప్లేస్ ఏది అంటే అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. 2016 నాసాకి చెందిన ఆస్ట్రోనాట్ 340 అక్కడే ఉండి అందరినీ ఆశ్చర్యపోయేటట్లు చేశాడు. మరి అన్ని రోజులు అక్కడ ఉన్నప్పుడు మిగతా వారిలానే వారికి కూడా హెయిర్ బియర్డ్ అవి పెరుగుతుంటాయి. అవి కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ స్పేస్లో మైక్రోగ్రావిటీ కారణంగా జుట్టు ఎగురుతూ ఉండటం వల్ల ఈ పని మరి కష్టంగానే ఉంటుంది. అయితే దీనికోసం అక్కడి పరిస్థితులకు తగినట్లు స్పెషల్ ఎక్విప్మెంట్ కూడా ఉందట. వాక్యూమ్ క్లీనర్కి కనెక్ట్ చేయడానికి అడ్జస్ట్ చేసిన ఒక ట్రిమ్మర్ ఉంటుందట. సో వెంట్రుకలు తేలకుండా ఎక్కడా చిక్కుకోకుండా ఆస్ట్రోనాట్స్ కళ్ళల్లోకి కూడా వెళ్లకుండా చూసుకునేటట్లు ఈ పరికరం యూజ్ అవుతుందట. అండ్ వీరు ఈ టెక్నాలజీ హెల్ప్తోనే నెయిల్స్ కూడా కట్ చేసుకుంటూ ఉంటారట. మరో విషయం ఏంటంటే స్పేస్లో ఎక్కువ కాలం గడిపిన ఆస్ట్రోనాట్స్ ఎత్తు పెరుగుతారట. ఇది నిజమేనా అంటే నిజమేనట. ఎందుకంటే అంతరిక్షంలో వ్యోమగాములు కంప్లీట్లీ వెయిట్లెస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. అక్కడ భూమి ఆకర్షణ శక్తి కూడా ఉండకపోవడంతో అక్కడ అసలు నిలబడడం అనేదే పాసిబుల్ కాదు. సో వారు కంప్లీట్గా గాల్లో తేలుతూ ఉంటారు. అందుకే వారి శరీరం కొద్ది కొద్దిగా సాగిపోతూ ఉంటుందట. మనకి ఈ విషయం వింటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజమేనట. మైక్రోగ్రావిటీలో ఉండే ఆస్ట్రోనాట్స్ 3% వరకు ఎత్తు పెరుగుతారట. కానీ వారు మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చాక వారు ముందు ఉండే హైట్కే చేంజ్ అయిపోతారట. అండ్ ఆస్ట్రోనాట్స్ ఎత్తు ఒకటే కాదు, స్పేస్లో వారిలో ఇంకా చాలా చేంజెస్ జరుగుతాయట. కాళ్ళు, వెన్నెముక, ఎముకలు వీటి మీద బాడీ వెయిట్ పడకపోవడంతో కాల్షియం విడుదలయ్యి దాని ఎఫెక్ట్ వల్ల ఎముకలు పెలుసుగా మారిపోయి విరిగిపోయే స్టేజ్కి వచ్చేస్తాయట. కిడ్నీస్లో స్టోన్స్ కూడా వచ్చేస్తాయట. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా బాడీ పై పార్ట్స్కే జరగటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయట. స్పేస్లో ఎక్కువ రేడియేషన్ వల్ల వారికి క్యాన్సర్ లాంటి డిసీజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందట. అయితే ఆస్ట్రోనాట్స్ భూమి మీదకి వచ్చాక వాళ్ళు మళ్ళీ మామూలు స్టేజ్కి చేరుకోవడానికి తగినట్లుగా ఏర్పాట్లు చేస్తారు. అండ్ వారు భూమి మీదకి వచ్చాక అంతరిక్షంలో చేసేటట్లు వస్తువుల్ని డ్రాప్ చేసేస్తూ ఉంటారట. వాళ్ళు మళ్ళీ భూమి గురుత్వాకర్షణను స్వీకరించాలంటే కాస్త టైం పడుతుందట. వాళ్ళు భూమి మీదకి వచ్చాక తిరిగి మనలా నడవడానికి కానీ పరిగెత్తడానికి కానీ వీటన్నిటికీ కూడా కొంత సమయం పడుతుందట. మరి ఒకవేళ స్పేస్లో ఆస్ట్రోనాట్స్ మరణిస్తే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే, వ్యోమగాములు స్పేస్ రీసెర్చ్ కోసం అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు స్పేస్లో ఉండే వాతావరణానికి తగ్గట్లుగా స్పేస్ సూట్ వేసుకుని వెళ్తారు. కానీ స్పేస్లోకి వెళ్ళాక వారికి సరిపడే ఆక్సిజన్ లభించక అక్కడి వాయువులకి హ్యూమన్ బాడీ అనుకూలించకపోవడంతో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. అండ్ ఆ టైంలో స్పేస్లోని చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ వీరిని ఢీకొడుతూ ఉంటాయి. సో అలా జరిగినప్పుడు వీరి స్పేస్ సూట్కి హోల్స్ పడటం వల్ల ఆస్ట్రోనాట్స్ అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు. ఇక వారి బ్లడ్లో ఉండే వాటర్ 10 ఆవిరైపోయి వారి బాడీ అంతా ఉబ్బిపోతుంది. తర్వాత 30 లంగ్స్ కూడా సరిగా పనిచేయక పక్షవాతం వచ్చి 90 తర్వాత ఊపిరాడక చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. అయితే భూమి మీద ఎవరైనా చనిపోతే వారి బాడీ కుళ్ళిపోతుంది. కానీ స్పేస్లో చనిపోయిన వ్యక్తి బాడీ మార్స్ మీద ఉన్న పొడి వాతావరణం వల్ల పూర్తిగా కుళ్ళిపోదు. భూమిలో పాతిపెట్టిన డెడ్ బాడీని అక్కడున్న సూక్ష్మజీవులు కుళ్ళిపోయేటట్లు చేసేస్తాయి. కానీ ఇతర గ్రహాల్లో అలా జరగదు. ముఖ్యంగా మార్స్పై ఉండే పొడి వాతావరణం వల్ల బాడీలోని మృదు కణజాలం ఎండిపోతుంది, కానీ బాడీ పూర్తిగా కుళ్ళిపోదు. వ్యోమగాములు స్పేస్ సూట్ వేసుకుని ఉంటారు కాబట్టి లోపల బాడీ అంతా బిగుసుకుపోతుంది. పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా మృత కణజాలాన్ని తినేస్తుంది.
కానీ స్పేస్లో ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. ఇక స్పేస్లో ఉండే ఎన్విరాన్మెంట్, టెంపరేచర్, గ్రావిటీ వీటి వల్ల డెడ్ బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. ఇక కుళ్ళిన వాసన రాకుండా ఉండటం కోసం బాడీని స్పేస్ సూట్లోనే ఉంచి స్పేస్ షిప్లో ఐస్ క్రిస్టల్స్ మీద ఫ్రీజర్ చేస్తారు. ఇలా చేయడంతో డెడ్ బాడీ పెలుసుగా మారి ఎముకలు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయి. ఇక ఆ ఎముకల నుంచి వచ్చిన బూడిదని మాత్రమే స్పేస్ షిప్ భూమి మీదకి తీసుకుని వస్తుందట. సో భూమి మీద లైఫ్ స్టైల్కి స్పేస్లో లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. చూసారు కదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.